బంగాళాఖాతంలో ఏర్పడిన అపైతాయి తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీవ్రత తూర్పు పశ్చిమ గోదావరి విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లాలపై ఉంటుందన్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తుఫానుగా మారింది. దీని ప్రభావం కోస్తా జిల్లాలపైన కొంచెం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి దీని ప్రభావం వల్ల కోస్తాలో వర్షాలు మొదలవుతాయని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పెతాన్ తుఫాను పరిస్థితి ఏంటి? దీని కదలికలు ఎలా ఉన్నాయి? దీని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఈ పెతాయి తుఫాన్ అనేది పేతి తుఫాన్. యాక్చువల్గా అది ప్రస్తున్నప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో మచిలీపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా అంటే ఈ డైరెక్షన్లో 670 కిలోమీటర్ దూరంలోను, అలాగే చెన్నైకి ఒక సుమారు ఈ డైరెక్షన్లో 510 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మూమెంట్ నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో ఇలాగా ఉత్తర వాయువ్యంగా ట్రావెల్ చేస్తూ రేపటి రోజు ఆఫ్టర్నూన్ తర్వాత సుమారు సాయంత్రానికి మన కోస్తాంధ్ర తీరం అనేటువంటి ఇక్కడ అక్కడ ఈ మచిలీపట్నం కాకినాడ మధ్యన తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇది నెక్స్ట్ 24 అవర్స్లో కూడా మరింతగా బలపడి తీవ్ర తుఫాన్కు కూడా మారే ఛాన్స్ ఉంది. కానీ మనకి అట్ ది టైమ్ ఆఫ్ మనకి కోస్ట్కి దగ్గరికి వచ్చే టైంకి విండ్ స్పీడ్స్ మనకి సుమారు 80 నుంచి 90 కిలోమీటర్ పర్ అవర్ ఉండొచ్చును. అది సమ్టైమ్స్ ఇట్ మే బి గోయింగ్ అప్ టు 100 కేఎంపిహెచ్ ఆల్సో. అలాగే నెక్స్ట్ ఈరోజుకైతే మన కోస్తా తీరం వెంబడి కూడా మనకి స్క్వాలీ విండ్స్ అంటుంటాం. అటువంటి ఈ విండ్స్ అన్నీ కూడా సుమారు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్లు, అదే మ్యాక్సిమం మనం ఒక 65 కేఎంపిహెచ్ వరకు ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు మన కోస్తా తీరం వెంబడి కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్స్ కూడా ఈ ప్రెజెన్స్ ఆఫ్ ఈ సైక్లోన్ వల్ల ఏమవుతుందంటే రఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏందో మరింతగా రఫ్నెస్ అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంటుంది, అంటే అల్లకల్లోలం అంటుంటాం కదా, ఆ పరిస్థితి రేపటి రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంటుంది. హెవీ రైన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ కోస్తా జిల్లాలన్నింటిలోను, దట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటన్నింటి వచ్చేటువంటి ఇన్ఫ్లో నెక్స్ట్ ఈ సీ వాటర్ వీటన్నింటి వల్ల కూడా లో లయింగ్ ఏరియాస్ బాగా మునిగేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత వాటి అన్ని గుర్తించగా మనం అప్రమత్తంగా ఉండమని మనం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వర్షపాతం ఎలా ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? వర్షపాతం ఇప్పుడు మనం ఈ రోజుకైతే మనకి మన కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఒక మాసం వర్షాలు మట్టికి మనకి విస్తారంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఈరోజు ఉన్నాయి. అంటే ఇవి మనకి సాయంత్రానికి ఇంకా ఎక్కువగా దీని ప్రభావం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం చాలా వరకు మనం ఈ విశాఖ జిల్లాలోనే ఇక్కడే చూస్తున్నాం, అలాగే కాకుండా ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ కూడా ఒక మాసం వర్షం. అలాగే ఇప్పుడు ఈరోజు కూడా హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ కూడా మనకి ఒకటి రెండు చోట్ల పర్టికులర్లీ ఈ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవేంటి ఉన్నాయో అంటే గుంటూరు, కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ కూడా ఉండే. సరే, ఈ తుఫాను అంటే మొదటి నుంచి కూడా అంచనాలకు అనుగుణంగానే ఉందా? చెప్పిన చోటే తీరం దాటే అవకాశం ఉందా? చివరిలో ఏమైనా డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉందా? అలాగే ఎంత వేగంతో ఉంది ప్రస్తుతం అది? ఇది ఆల్మోస్ట్ మనం ఒక 10 డేస్ ముందు నుంచి కూడా మనం దీనికి ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ మన అంచనాలు తగ్గట్టుగానే మనం అనుకున్నట్టుగానే ఇది ఇలాగ వస్తుంది. ఇది కానీ ఏంటంటే మనకి సిస్టమ్ ఒకప్పుడు మనకి 1200 కిలోమీటర్ దూరంలో ఉంది, అది అప్పుడు ఉన్నటువంటి క్లారిటీ కన్నా కొంచెం దగ్గర అవుతుంది, కొద్ది కూడా స్పష్టత మనకి పెరుగుతుంది. అంటే నిన్నటి రోజున మనం ఒంగోలు నుంచి కాకినాడ వరకు అని చెప్పాం, ఇప్పుడు ఈరోజేమో మచిలీపట్నం నుంచి కాకినాడ, ఎందుకంటే మనకి దగ్గర అవుతున్న కొద్ది కూడా స్పష్టత దాని గురించి, దాని మూమెంట్ గురించి కానీ, దాని ఇంటెన్సిటీ గురించి కానీ మోర్ క్లారిటీ మనకు వస్తుంటుంది. అది వస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ల్యాండ్ఫాల్ ఎక్కడ ఉంటున్నది, నెక్స్ట్ రానున్న బులెటిన్స్లో దాని గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వరకు కూడా బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా సమాచారం అందించడంతో రాష్ట్ర యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తుఫాను సహాయక కేంద్ర పరిష్కారాలపైన ఇప్పటికే దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి అధికారులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది తుఫానుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.